అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 2018లో పూజ్య బాబూజీ గారి భండారాలో పూజ్య దాజీ గారు 2 సందేశాలు ఇచ్చారు. మనల్ని ముందుకు నడిపించేది ప్రేమే, అలాగే కారణము ప్రభావము. ఈ 2 సందేశాల్లో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలని హైలైట్ చేస్తూ ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మనం ఆధ్యాత్మిక జీవితాన్ని చేపట్టే ముందు సాధారణంగా ఎలా ఉంటాం? జీవితంలోని ఒడిదొడుకులు, భావోద్వేగాలు, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటాం. సహజ్ మార్గ్ ఇస్ ఆల్ అబౌట్ గ్రాంటింగ్ us ఫ్రీడమ్ విత్ లవ్. అందుచేత సంక్షోభానికి గురై అశాంతితో ఉన్న మనస్సుని, హృదయాన్ని నిశ్చలపరచడమే ఆధ్యాత్మికత యొక్క మొదటి మెట్టు. ముందుగా అటువంటి ప్రశాంత స్థితిని హార్ట్ఫుల్నెస్ సాధన కలగజేస్తుంది. ఆ తర్వాత ఈ సాధనలో అంతరంగ ప్రశాంత స్థితిని మనం మన వెలుపలకు కూడా విస్తరింపజేస్తాం. ఈ క్రమంలో మనం కొన్నిసార్లు ధ్యానంలో సమాధి స్థితిని అనుభవిస్తాం. తర్వాత అది తరచుగా చివరకు శాశ్వతంగా అవుతుంది. ఈ సమాధి స్థితి అనేక దశల గుండా సాగుతుంది. పాషాణతుల్య సమాధి నుండి స్వప్న సమాధికి, అక్కడి నుండి చైతన్య సమాధి దిశగా, ఈ దశలన్నిటిలోనూ ధ్యానంలో మన అంతర్గత దృష్టి లీనం కావడం స్థిరంగా కలిగి ఉంటాం. అదే తురియ స్థితి. ఆ తురియా స్థితిని అన్ని పరిస్థితుల్లోనూ, అంటే జాగృత స్వప్నావస్థల్లోనూ కలిగి ఉండడాన్ని తురియాతీత్ స్థితి అంటారు. ఇటువంటి స్థితిలో మనం అన్నింటిలో లీనమైపోయినప్పటికీ అన్నీ మన ఎరుకలోనే ఉంటాయి. దీనిని ఇలా కొనసాగించడంతో మనం నిజమైన లయావస్థకి అర్హులం అవుతాం. ఈ యాత్రలో ఒక దశ నుండి మరో దశకు అవసరమైన అంశాలన్నింటికీ ప్రేమే ఆధారం. అంటే ప్రేమే మనల్ని మొదటి నుండి చివరి వరకు ముందుకు నడిపించేది. ఇందుకు సంబంధించి దాజీ 2 ఉదాహరణలు ఇచ్చారు. మొదటిది, చెట్టుకు అన్ని దశల్లోనూ నీరు అవసరమని. విత్తనానికి నీరు కావాలి, మొలకత్తే సమయంలోనూ నీరు కావాలి, చిన్న మొక్కగా ఉన్నప్పుడు నీరు కావాలి, చివరకు పెద్ద వృక్షమైనప్పుడు కూడా నీరు కావాలి. 2 ఉదాహరణలో, మనం ముందుకు సాగడానికి ప్రేమ అనే ఇంధనం అవసరమని, ఒక దశ నుండి మరో దశకు అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహంతో పోల్చారు. ఉపరితల ప్రయోగ వాహనం నుండి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ముందుగా ఎక్కువ మోతాదులో ఇంధనాన్ని మండించి శక్తిని సృష్టిస్తారు. ఈ శక్తితో ఉపగ్రహానికి కావాల్సిన వేగాన్ని అందుకునేలా చేసి భూమి ఆకర్షణ శక్తి నుండి ఉపగ్రహాన్ని తప్పించి భూ వాతావరణాన్ని దాటేలా చేస్తారు. కొన్ని గంటల తర్వాత ఉపగ్రహం రాకెట్ నుండి విడిపోయి నిర్దేశించిన కక్ష్యలో తనకు తానుగా ముందుకు సాగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగడానికి ఇటువంటి పీడనం అవసరమని, అదే నిరంతరం పరిశుద్ధమయ్యే ప్రేమ అని అన్నారు దాజీ. The relation between cause and effect. Cause and effect. కారణం ప్రభావం. దీని గురించి చెబుతూ ఆధ్యాత్మికతలో ప్రతి దశ ఒక కారణంగా పనిచేస్తూ తర్వాత దశను ప్రభావంగా అందిస్తుందని, మరలా ఈ ప్రభావం దాని తరువాత కలగబోయే ప్రభావానికి కారణమవుతుందని, ఇలా ఈ కారణం ప్రభావం పరంపర కొనసాగుతూ ఉంటుందని అన్నారు దాజీ. ఒక చిన్న కారణం కూడా ఒక పెద్ద ప్రభావానికి దారితీయవచ్చని, అందుచేత కారణానికి కారణమయ్యేటప్పుడే అప్రమత్తంగా ఉండాలని దాజీ ఒక కథ చెప్పారు.
అడవిలో తపస్సు చేసుకునే ఒక యోగికి తన కౌపీనం గురించి బెంగపట్టుకుంది. ఎందుకంటే అతని కౌపీనాన్ని చుట్టుపక్కల ఉన్న ఎలుకలు కొరికేస్తున్నాయి. ఆ బెంగ ఆయన వద్దకు వచ్చేవారితో చెప్పారు. వారు ఆయనకు ఆ ఎలుకల బాధ నుండి తప్పించడానికి ఒక పిల్లిని, ఆ పిల్లిని పోషించడానికి ఒక ఆవుని, ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఆవు సంరక్షణ కోసం ఒక పరిచారికను ఆయన వద్దకు పంపించారు. మెల్లమెల్లగా అతడు ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అలా చివరికి ఆమెతో సంసార బంధాన్ని పెంచుకున్నాడు. ఇలా ఒక్క చిన్న కారణం ఒక పెద్ద ప్రభావానికి దారితీసిందని దాజీ అంటారు. This cause and effect is a very complex subject. Babuji Maharaj in his description on Sadhana Chatushtaya. Sadhana Chatushtaya lo modatidi vivekam. Vivekam manaku edi manchido, edi kado, edi shashvatamo, edi ashashvatamo, mari mukhyanga edi karanamo, edi prabhavamo telusukunela chestundi. గతంలో ఏర్పడిన సంస్కారాలు మన ప్రస్తుత భోగానికి కారణమయ్యాయి. ఆ ప్రభావం మనం అనుభవిస్తున్నాం. అది సరే, ఇప్పుడు భవిష్యత్తు భోగానికి సంస్కారాలను ఏర్పరుస్తున్నావా? ఇది ఆలోచించవలసినది. ఇక పైన సంస్కారాలు ఏర్పడకుండా సహజ మార్గం ఒక విధానాన్ని రూపొందించింది. దానితో ఈ వలయాన్ని నుండి బయటపడాలి. లేకపోతే ఇలా ఎంతకాలమని సంస్కారాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం అంటారు దాజీ. మనం అజ్ఞానంతో విషయాలు, వస్తువులు, మనుషుల పట్ల ఇష్టాయిష్టాలను ఏర్పరచుకుని వాటి ప్రభావాల్లో చిక్కుకుంటాం. ప్రేమతో ప్రవహించే హృదయం చుట్టూ ఒక ఆనకట్ట నిర్మిస్తాం. ఇతరులను శిక్షించాలని కోరుకుంటాం. అందుకు కారణం ఏదైనా కావచ్చు, కానీ మనం పగ ప్రతీకారం పెంచుకుంటాం. అయితే అందువలన కేవలం మనల్ని మనమే బాధలకి గురి చేసుకుంటున్నాము. ఇందుకు సంబంధించి దాజీ ఒక సంఘటన చెప్పారు. Not too long ago, one girl came crying to me and says, "Uncle, my life is finished." I said, "How so? You have such a great career waiting ahead of you. Oh, my boyfriend is too." ఒక అమ్మాయి ఏడుస్తూ దాజీ వద్దకు వచ్చి, "అంకుల్, నా జీవితం ముగిసిపోయింది" అంది. దాజీ, "ఏమైంది? నీకోసం ఒక గొప్ప ఉద్యోగం ఎదురు చూస్తోందే" అన్నారు. "అది కాదు అంకుల్, నా స్నేహితుడు నన్ను ప్రేమించట్లేదు" అన్నది. "ఇక మీదట నేను ఎవరిని ప్రేమించను" అన్నది. దాజీ, "ఎవరిని ప్రేమించడంటేమిటి అంటే, గుర్తు తెచ్చుకోండి అంకుల్, ఇంతకుముందు కూడా మరొకడు ఇలాగే చేశాడని నేను మీకు చెప్పాను. అందుచేత ఇక నేను ఎవరిని ప్రేమించను" అంది. దాజీ అప్పుడు ఆమెతో, "ఎవరిని ప్రేమించకుండా నువ్వు ఎవరిని శిక్షిస్తున్నావు? నిన్ను నీవే శిక్షించుకుంటున్నావు. నీ హృదయాన్ని మూసేసుకుంటున్నావు" అన్నారు. మూసివేయబడిన హృదయం నీటి గుంట లాంటిదని, దాని నుండి నీరు ప్రవహించడం ఆగిపోయి దుర్వాసన మొదలై చివరికి అది ఎండిపోతుందని దాజీ అంటారు. మన మనుగడకు ప్రేమ అత్యావశ్యకం. మతాలన్నీ భగవంతుడంటే ప్రేమే, భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి అంటాయి. ఆ బోధన బాగానే ఉంది, కానీ దానిని మనం అనుభూతి చెందుతున్నావా అంటారు దాజీ. ఆధ్యాత్మికత ద్వారా ఒక సరళమైన సాధనతో దాన్ని మన హృదయాల్లో అనుభూతి చెందగలమంటారు. అనుభూతి మాత్రమే కాదు, మనం అలా తయారవ్వాలి. లేకపోతే ఒకవైపు అత్యున్నత చైతన్య స్థాయిని అనుభూతి చెందుతున్నాను, మరోవైపు కోపంగా విసుగ్గా ఉంటానంటే అప్పుడు ఆ చైతన్య స్థాయిల్ని కోల్పోతున్నామని అర్థం. అందుచేత ఆ స్థాయిలకి తగ్గట్లు సానుభూతి, దయ, కరుణ వంటి గుణాలతో ప్రేమించేవానిగా నేను మారితే నా చైతన్యం అధిచేతనతోపు ఆకాశానికి ఎగురుతుంది. ప్రేమ ఒక క్రియ కాదు, అంటే వెర్పు కాదు, అది నౌన్. అందుచేత ప్రేమగా మనం మారిపోవాలి. అప్పుడు మన కార్యకలాపాలను నెరవేరుస్తూనే మన అంతరాలను లోలోతులతో సంపూర్ణంగా కలిసి ఉంటాం.
ఈ విధమైన జీవనశైలితో మనం జీవిస్తున్నప్పుడు భవిష్యత్తు చర్యలకు బీజాలు ఏర్పడవు. ఇక సంస్కార ముద్రలు ఏర్పడడం ఆగిపోతుంది. సహజ మార్గం ఉపదేశం ఇదే అని అంటారు దాజీ. దాజీని ఎవరు అడిగారట, కమలేష్ బాయ్, మన జీవితాల్లో గ్రహాల ప్రభావాల గురించి మీరు ఎరుగుదురా అని. దానికి దాజీ, అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఈ క్షణంలో మీరే నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. గ్రహాలు చాలా దూరంలో ఉన్నాయి, కానీ మన హృదయాల్లోని గ్రహాల దుష్ఫలితాలు, దురభిమానం, అత్యాశ, మొండితనం మరింత అపాయకరం అన్నారు. కాబట్టి గ్రహాల ప్రభావాల లాంటి వాటి గురించి చింతించకండి. మీ జానకేంద్రంలోని సోదర సోదరీమణులతో, మీ కుటుంబ సభ్యులతో, అలాగే తోటివారితో వ్యవహరించేటప్పుడు సామరస్యంగా ఉండండి. దురభిమానం, అత్యాశ, మొండితనాల్ని విడిచిపెట్టి ఆనందోత్సాహాలతో ఉండండి. అప్పుడు ఒక నూతన ప్రారంభం సాధ్యమవుతుంది అంటారు దాజీ. థ్యాంక్ యూ. ఏప్రిల్ 2019 పూజ్య దాజీ గారు ఇచ్చిన సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.